తిపత్త జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు ఇవాళ నెవ్వరు చెప్పిన ఈ శీర్షికలో మనం పరిశీలనం చేస్తున్నటువంటి పద్యం పిల్లల కోసం చెప్పబడిన పద్యాలలో ఒకటి పూర్వకాలంలో తల్లితండ్రులు తాతలు నాన్నమ్మలు అమ్మమ్మలు మేనమామలు పిల్లల్ని కూర్చోపెట్టి ఇటువంటి పద్యాలు తప్పకుండా చెప్తుండేవారు చెప్పి పిల్లలతో కూడా ధారణ చేయిస్తుండేవారు చేయించి ఈ చిన్న పద్యాన్ని చెప్పి ఆ పద్యం యొక్క అర్థం చెప్తుంటే వాళ్ళ పసి మనసులలో సారవంతమైన విలువలు బాగా నాటుకుని సంస్కృతి పరిఢమిల్లడానికి కారణమయ్యేవి అటువంటి పద్యాలలో ఒక పద్యాన్ని నేను ఈరోజు ఉటంకిస్తున్నాను జన్మభూమి కంటే స్వర్గంబు వేరేది మాతృభాష కంటే మధురమేది కన్నతల్లి కంటే ఘనదైవమింకేది తెలియమయ్య నీవు తెలుగు బిడ్డ ఓ తెలుగువాడా ఇది మన సంస్కృతిరా బాగా తెలుసుకోరా నేర్చుకోరా అంటూ చెప్తున్నారు జన్మభూమి కంటే స్వర్గం వేరేది స్వర్గలోకం అన్నది ఎప్పుడో శరీర పతనానంతరం చూసేది కాదు స్వర్గము అంటే పరమ సంతోషంగా ఉంచగలిగినది జన్మభూమి నువ్వు ఎక్కడ జన్మించావో ఎక్కడ పెరిగావో ఎక్కడ పెద్దవాడవయ్యావో ఆ ఊరికన్నా నీకు స్వర్గం ఇంకెక్కడ ఉంటుంది ఎక్కడ నేను పుట్టానో ఆ ఊరి వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో నా పసితనం నేను పెరిగి పెద్దవాడిని అవడం నేను ఆడుకున్న అరుగు నేను నా తోబుట్టువులతో కలిసి దాగుడుమూతలు ఆడుకుని దాక్కున్నటువంటి ఆ ఆ నాలుగు వేపులా ఉన్న సందులు ఆ పక్కనే ఉన్నటువంటి తమిళీరు ఆ ఏట్లో ఉన్న ఇసక ఆ ఇసకలో గులకరాళ్ళు అందులో వచ్చే నీళ్లు తెలిసి తెలియక అందులో చేసిన స్నానాలు పెద్ద పెద్ద మావిడి చెట్లు ఆ మామిడి చెట్టు కొమ్మలెక్కి ఊగడం పసరిక మామిడికాయలు కొరుక్కుని తింటూ ఉండడం అక్కడ ఉన్న గడ్డివాములు ఆ గడ్డివాముల్లో గడ్డి మీద వేసుకుని మరీ దాక్కుంటూ ఉండడం ఇంట్లో వాళ్ళు అలా దాక్కోకు అందులో పురుగు పుట్రా ఉంటాయని దెబ్బలాడుతూ ఉండడం పెద్ద పెద్ద పరుగులు పెడుతూ ఉండడం ఆ రోజుల్లో ఆడపిల్లలందరూ చెట్ల నుంచి రాలినటువంటి ఆ పూలని జడ కింద అల్లి వాటికి పొడుగ్గా ఉంటాయి కాడలు వాటిని జడ కింద అల్లి జడలకి పెట్టుకోవడం ఆ ఊరు ఆ పాఠశాల ఆ పిల్లలు మేమందరం కలిసి చదువుకోవడం మాకు పాఠం చెప్పినటువంటి ఆ ఉపాధ్యాయులు నేను చిన్నప్పుడు తిరిగిన వీధులు గట్టిగా ఉన్న ఈ కొనుక్కు తిన్న జీళ్ళు దాని పాకం ఇవన్నీ జ్ఞాపకానికి వస్తుంటే ఆ ఊరు మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో తిరుగుతున్నప్పుడు ఎంత మనసు పులకరించిపోతుందో నిజానికి ఆనంద భాష్పాలు వస్తాయి అబ్బా నా జన్మభూమి ఇక్కడ పుట్టాను ఇక్కడ తిరిగాను ఆ బాల్యం అవన్నీ ఆ ఆటలు గుర్తొస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో తను పుట్టిన ఊరు అంత గొప్పదే తను పుట్టిన దేశము అంత గొప్పదే నిజానికి ఆ భావన యావత్ ప్రపంచం మీద విస్తరిస్తే ఇంకా ఇంకా గొప్పవాడు కానీ ఏదైనా తను పుట్టిన దేశం మీద తను పుట్టిన ఊరు మీద ఆ ప్రేమ గౌరవం ఉండడం తను పుట్టిన ఊరికి తాను ఏదో చెయ్యాలి తాను ఏదీ చెయ్యలేకపోయినా తన వల్ల తన ఊరికి గౌరవం రావాలి ఆయన పుట్టిన ఊరు ఫలానా ఊరుటండి అని ఆ ఊళ్ళో వాళ్ళు గర్వంగా చెప్పుకోవాలి చెప్పుకుని సంతోషించాలి అట్లా సంతోషించిన నాడు ఇప్పటికీ మనం వార్తల్లో వింటుంటాం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మాంజులు శ్రీ ఎన్ వెంకటరమణ గారు ప్రమాణ స్వీకారం చేయగానే ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో ఉన్న ప్రజలందరూ ఆన ఆనందోత్సాహాలతో బాణసంచా కాల్చారు వీధులలో మిఠాయిలు పెట్టుకున్నారు ఆయన మా ఊరి వాడు ఇక్కడ పెరిగినవాడు ఇక్కడ చదువుకున్నవాడు అని చెప్పుకున్నారని చదువుతూ ఉంటాం అంటే అటువంటి వ్యక్తిని చూసుకుని ఆ ఊరు ఊరు పొగ్గిపోతుంది అట్లా ఊరికి ఖ్యాతి తేవడం ఎంత గొప్ప విషయం జీవితంలో అది ఎంత ఆనందం జన్మభూమి కంటే స్వర్గం వేరేది జన్మభూమి కన్నా స్వర్గం ఏముంది అందరూ పరిచయస్తులే ఎంత ప్రేమతో పలకరిస్తుంటారు మాతృభాష కంటే మధురమేది ఎవరు ఏ భాషలో పుట్టారో ఆ భాష కన్నా మధురమైన భాష ఏది ఉంటుంది ప్రాణం లేచొచ్చిందంటారు చూసారా అట్లా ఇక్కడ కాదు ఎక్కడో దూరదేశాలు వెళ్ళిపోయినప్పుడు పక్కన ఎవరో తెలుగు మాట్లాడుకుంటూ కనపడ్డారనుకోండి ఏదో ఆత్మబంధువు కనబడినట్టు ఉంటుంది మీరు తెలుగువారా అని ఎంతో సంతోషంగా వెళ్ళి పలకరించుకొని అక్కడ ఏమైనా దొరుకుతున్నాయా తెలుగు వంటకాలు దొరుకుతాయా అని ఎంతో ప్రేమగా పలకరించుకొని మంచి స్నేహాలు పెరిగి వియ్యమొందిన వాళ్ళు నాకు తెలుసు తీర్థయాత్రల్లో అలా కలుసుకొని కాబట్టి మాతృభాష కంటే మధుర మీది ఆ మాతృభాషలో మాట్లాడుతుంటే ఎంత అందం ఎంత గొప్పవాడైనా కానివ్వండి భోజనాలు చేసేటప్పుడు ఇంట్లో చక్కగా కుటుంబ సభ్యులు అందరూ మధుర మధురంగా తెలుగులో మాట్లాడుకుని పోతనగారి పద్యాలు చెప్పుకుని త్యాగరాజస్వామి వారి కీర్తనలు విని తెలుగు భాషలో మాట్లాడుకుంటూ మురిసిపోతుంటే దానికన్నా అందం ఎక్కడుంది దానికన్నా మాధుర్యం ఇది కన్న తల్లి కంటే దైవం ఇంకేది అమ్మకన్నా దైవమేముంది లోకంలో ప్రధా అసలు లోకంలో మొట్టమొదట మాతృదేవోభవ ప్రథమ దైవం ఎవరు అంటే అమ్మే అమ్మవారు అమ్మగా ఉన్నది అమ్మ అమ్మవారై ఉన్నది ఇటు దటు అంతే మనం ఈ కంటితో చూడలేని పరదేవతయే అమ్మగా ఈ భూమి మీద నడయాడుతోంది అమ్మకన్నా పరదైవం ఇంకేమీ లేదు అమ్మకి ప్రదక్షిణం చేయడం అమ్మకి నమస్కారం చేయడం అమ్మ చెప్పిన మాట వినడం చాలు త్యాగబుద్ధి నేను పోయినా పర్వాలేదు నా బిడ్డని రక్షించుకోవాలనుకుంటాను కన్నా త్యాగం చేసేవాళ్ళు ఇక లోకంలో ఉండరు అమ్మ పెట్టిన అన్నం అమృతం అమ్మ ప్రేమ అమృతం అమ్మ రూపం అమృతం అమ్మ కరస్పర్శ అమృతం అమ్మ మాట అమృతం అమ్మ పొదివి పట్టుకోవడం అమృతం అమృతం ఆఖరికి అమ్మ కట్టి వదిలిపెట్టేసినటువంటి చీరలతో కుట్టుకుని పడుకున్న బొంత ఎంత ఆందో ఆందోళనల నుంచి కూడా ఉపశాంతినివ్వగలిగినటువంటి గొప్ప పూలపాంతు అమ్మ అంటే ఓదార్పు అమ్మ ప్రేమ అమ్మ త్యాగం అటువంటి అమ్మకన్నా పరదైవం లోకంలో ఇంకెక్కడుంది లేదు అమ్మకి అన్నం పెట్టడం కాదు అమ్మ చేతి అన్నం నేను తింటున్నానని చెప్పుకోవాలి మా అమ్మగారు నా దగ్గర ఉంటున్నారని మా అమ్మగారు మూడు నెలలు ఉంటారండి మా అమ్మగారికి నేను అన్నం పెడుతున్నానండి తప్పు మా అమ్మ చేతి అన్నం తింటున్నానండి సంస్కారం సంస్కృతి కాబట్టి కన్నతల్లి కంటే ఘనదైవం ఇంకేది తెలియమయ్య నీవు తెలుగు బిడ్డ ఓ తెలుగు బిడ్డా తెలుసుకోరా పూర్వం అరుగు మీద కూర్చుని పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఇలాంటి పద్యం ఒకటి చెప్పి వాళ్ళతో మళ్ళీ అనిపించి తాతగారు చెప్తుండగా పిల్లలకు ఆ పద్యం వచ్చేసి ఆ పసి మనసులలో ఆ భావన బాగా నాటుకుని తల్లిని అంత గౌరవించడం జన్మభూమిని అంత గౌరవించడం వాళ్ళు ఏ భాషలో జన్మించారో ఆ భాషనంత ప్రేమించడం ఆ భాషని వృద్ధిలోకి తీసుకురావడం ఆ భాషలో ఉన్న కావ్యాలు గ్రంథాలు వాటిని పునర్ముద్రణ చేయించడం భాషా వైభవానికి పాటుపడ్డం అలవాటైపోయేవి అంత గొప్ప పద్యం మనందరం కూడా మన పిల్లలకి చెప్పి ఆ తెలుగు జాతి వైభవం నిలబడడానికి మనవంతు కృషి చేద్దాం ఆపైన ఈశ్వరుడి అనుగ్రహం చేత మన కోరిక సఫలమగుగాక స్వస్తి